ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. నమస్తే, నా పేరు చాణక్య, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనకు ఏదైనా రోగాలు వచ్చాయంటే మనం పరిగెత్తుకుంటూ హాస్పిటల్స్ కు ఎక్కడో చోటికి వెళ్ళిపోతుంటాం. కాకపోతే హాస్పిటల్స్ కి వెళ్ళకుండా కూడా మరి కేవలం ఆయుర్వేదిక మందుల ద్వారా కూడా మనం అయితే అవి తగ్గించుకోవచ్చు అని చెప్పేసి నిరూపించిన మరి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ మన దగ్గర ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మరి బిఏ వెంకట స్వామి గారు. మరి డాక్టర్ గా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందికి ఒక షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, అండ్ అలాగే మోకాళ్ళ నొప్పులు ఇలాంటి వాటిని ఏవైనా కానీ తగ్గించగలి వాటిని నిరూపించిన ఆయుర్వేదిక డాక్టర్ వెంకట స్వామి గారు ఇప్పుడు మనతో పడినారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఇది ఎలా సాధ్యమైంది అని. నమస్తే గురు. నమస్కారం డాక్టర్ గారు. షుగర్, బీపీ, మోకాళ్ళ నొప్పులు కానీ, సో బరువు తగ్గడం, వీటన్నిటినీ మామూలుగా ఎవరైనా ఉన్నారంటే దీర్ఘకాలిక వ్యాధులు అనమాట. ఆ దీర్ఘకాలిక వ్యాధులను మనం అసలు తగ్గించుకోవడమే వల్ల కాదు అని చెప్పేసి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూనే ఉంటారు. కానీ అలాంటి వాటిని కూడా ఆయుర్వేదలో మందులు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు నమ్మచ్చు? ఆయుర్వేదము అనాది నుంచి, ఆయుర్వేదం మన మనిషి పుట్టుక నుంచి ఆయుర్వేదం వచ్చింది. అలోపతి నిన్న మొన్న వచ్చిన అలోపతి, ఇంగ్లీష్ మందులు ఇవి కాదు. మనకు మన భారతదేశంలో తత్ప్రదంగా ఆయుర్వేదంతోనే మనం జీవనం సాగిస్తూ వచ్చినాం. ఆయుర్వేదం అంటే మనకు ఇక్కడ లక్షలాది మూలికలన్నీ మనకు కనపడుతున్నాయి. వీటన్నిటిలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మూలికలన్నీ తెలుసుకొని అవి వాడుకుంటే మనకు ఎలాంటి జబ్బులు రావు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కాలం ఎట్లుంది అంటే మెకానికల్ లైఫ్ అయ్యింది. ఈ మెకానికల్ లైఫ్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోతారు, రాత్రి అంతా పనిచేసి 4 గంటలకు వచ్చి వాడు అన్నం, అప్పుడు అన్నం తిని అప్పుడు పడుకుంటాడు, మధ్యాహ్నం 12 గంటలకు లేస్తాడు. ఇది క్రమం కాదు కదా. కాబట్టి ఆయుర్వేదానికి ఇలాంటివన్నీ ఇప్పుడు అడ్డు వస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు జీవన శైలి మారిపోయింది. అందువల్ల మీకు కొన్ని మూలికలు చెప్తాను. మూలికలు వేలాది మూలికలు ఉన్నాయి. నేను నాటు వైద్యం అనే పుస్తకం రాశాను, దాంట్లో ఇటువంటి అన్ని చిట్కా వైద్యం అన్ని చిట్కాలే రాశాను. ఆ పుస్తకం ఒకటి ఉంటే చాలు, డాక్టర్తో అవసరం లేదు, ఆ చదువుకొని ఇంట్లో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయొచ్చు. అలాగే ప్రతి విషయం కూడా ఆయుర్వేదంతోనే మన జీవన శైలి గడుస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రధమంగా షుగరు, 20 సంవత్సరాల వయసు కూడా షుగర్ వస్తుంది. అవును, ఒకప్పుడైతే మనం ఏ లేట్ ఏజ్లో చూసాం, జనరల్ అయిపోయింది ఈ రోగం. అప్పుడు కొన్ని కొన్ని వ్యాధులు ఎలాంటి వాళ్ళకి వచ్చేది అంటే ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళకి, తర్వాత కొన్ని క్రమశిక్షణ లేకుండా ఉన్నటువంటి వాళ్లకు, అటువంటి వాళ్లకు రేరు అటువంటి రోగాలు వచ్చేటివి. కానీ ఇప్పుడు ఇది అందరికీ, ఎవరికి వస్తుందో ఎవరికి రాలేదో కూడా చెప్పలేకుండా పోతున్నాం. అలాంటిది దీనికి మూలిక వైద్యం చెప్తాను. అతిబల అని చెట్టు ఉంది. అతిబల అంటే బల, అతిబల, మహాబల అని 3 ఔషధి చెట్లు ఉన్నాయి. ఈ అతిబల అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మనకు. దొరకని చెట్లు ఏమి కాదు, ఇవన్నీ సృష్టిలోనే వచ్చినాయి. కాబట్టి వీటన్నిటిని మనం వాడుకోవడానికి ఈ ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే జనరేషన్ కూడా చాలామంది ఒక నాజూకు టైప్లో అలోపతి పోయి ఒక గోలు వేసుకుంటే కాస్త నెమ్మదిస్తుంది, టెంపరీ రిలీఫ్ వస్తుంది అని చెప్పి ఒక సెంటిమెంట్. దాంతో ఈ ఆయుర్వేదాన్ని తెలుసుకోలేకపోతున్నారు. 2వది, 400 సంవత్సరాల నుంచి ఈ ఆయుర్వేదాన్ని తొక్కబడింది. ఈ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పరిపాలన తర్వాత ఇంకా అనేక కారణాల చేత ఈ ఆయుర్వేదాన్ని తొక్కబడింది. ఇప్పుడు సపోర్ట్ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు, ఇటు నాయకుల సపోర్ట్ లేదు, రాజకీయంగా లేదు, ఎవరికీ లేదు. కానీ ప్రజలే
తర్వాత అక్కడక్కడ కొంతమంది మాలాంటి వైద్యులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు. అటువంటి వాళ్ళు సలహా తీసుకొని వాళ్ళు ఏమో వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ముందుకు రావాలి. రెండవది ఈ అతివల రోజు రెండు ఆకులు, పచ్చి ఆకులు రెండు ఆకులు తింటే చాలు. ఈ అతివల రెండు ఆకులు తింటే బీపీ రాదు, తర్వాత షుగర్ కంట్రోల్ అయిపోతుంది. షుగర్ ఉండాలి, ఎందుకంటే జీర్ణశక్తికి షుగర్ లేకపోతే జీర్ణశక్తి కాదు. కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్లో ఉండాలి మెయిన్ అంతే. కాబట్టి కంట్రోల్లో ఉంటుంది. ఇది బీపీ, బీపీ అనేది రాదు ఈ అతిబల ఆకుతోటి. తర్వాత ఇటువంటి ఆకులు, ఈ అతిబల కూడా మంచి బలం మనిషికి. దాని పేరే అతిబల అంటే దానికి ఇంకా పేర్లు ఉన్నాయి, పుత్తిరిబండ అని, ముద్రబండ అని, దువ్వెన చెట్టు అని, ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి. కాబట్టి అతిబల అంటే ఈజీగా అందరికీ అర్థమవుతుంది అని చెప్తున్నా. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పచ్చటి పూలు, ఇంత చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఇక్కడ మనకు. అవి ఏం పెద్ద దొరకని వస్తువు కాదు. అంచేత అదొకటి. తర్వాత దూసరాకు, దూసర తీగ. దూసర తీగ అంటే దాన్ని పాతాళ గరుడ అంటారు సంస్కృతిలో. పాతాళ గరుడ ఆ ఆకు మొత్తం ఆ తీగ ఆకు అంతా దంచి ఎండబెట్టి పొడి చేసి ఆ పొడి తీసుకొని మనం రోజు పొద్దున సాయంత్రం తింటే దాంతో షుగర్ కంట్రోల్ అయిపోతుంది, బీపీ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత అలాగే పొడపత్రి, పొడపత్రి అనే ఆకు ఒక రెండు మూడు ఆకులు నమిలి ఊసేసిన తర్వాత ఒక కిలో స్వీట్ తింటే తీపి అనేది ఉండదు. అంటే షుగర్ అనేది కంట్రోల్, తీపిని కట్ చేస్తుంది ఇది. ఎంత ఒక కిలో తినండి అంతవరకు ఆ తీపి అనేది తెలియదు మనకు. అంతే ఏదో మట్టిపేట తిన్నట్లు ఉంటుంది పొడపత్రి. పొడపత్రి అటువంటి మూలికలు ఉన్నాయి, అది దాన్ని కూడా వాడతారు, అది కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇంకా అనేక మూలికలు ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మీకు ఈజీగా ఈ దూసరాకు, ఈ అతిబల ఇవి వాడుకోవచ్చు. ఇవి వాడుకుంటే తర్వాత ఈ అతిబలలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. అతిబల ఒక ఏలు మందం ఉండే కట్టెలన్నీ కొట్టి ఒక అడుగు పొడవు పెట్టి దాన్ని కట్టగట్టాలి. ఆ కట్ట ఎట్టగట్టాలి, రాగి తీగితో కట్టాలి, రాగి తీగితో చుట్టాలి. చుట్టి ఒక లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి ఆ పాలు వేడి చేస్తూ దీంతో తిప్పుతుంటే అది పౌడర్ అయిపోతుంది. పాలు పౌడర్ అయిపోతుంది, ఆ పౌడర్లో చక్కెర కలిపి తింటే మహాబలం, దాన్ని మించిన టానిక్ లేదు. పిల్లలకు పెట్టచ్చు, పెద్దలు తినచ్చు, అందరూ తినచ్చు, మహాబలం వస్తుంది. అటువంటి ఆ మూలికల్లో, ఆ మూలికల్లోనే ఇటువంటి మహత్తరమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆ పేపర్లో చూసా ఎక్కడి నుంచినో పురిటి నొప్పులతో బాధపడుతుంది, ఎక్కడో బండ్లు కట్టుకొని తీసుకొని వస్తున్నారు ఎవరిని, గర్భిణీ స్త్రీని. ఇవన్నీ ఉండేవి కాదు. ఎక్కడో తీసుకొని పోయి ఎక్కడో బాధపడేసి అవసరం. ప్రతి ఊర్లో కూడా అప్పుడు ఊర్లలో మంత్రశాలలు అన్నీ ఉండేవాళ్ళు ముసలమ్మలు. ఇప్పుడు మంత్రశాలలు ముసలమ్మలు ఎవరిని ఉండిస్తున్నారు, అందరినీ చంపి పారేస్తున్నారు, లేకుండా అవి శ్మశానంలో వదిలేస్తున్నారు. ఇళ్లలో ఉండనిస్తలేరు, బతకనిస్తలేరు. పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా సభ చెప్పేదాన్ని. పూర్వం ప్రతి ఇంట్లో కూడా పెద్ద మనుషులు ఏదో ఒకటి చిట్కా వైద్యం తెలుసు, వాళ్ళకి అందరికీ తెలిసేది. వాళ్ళు ఆ చిట్కా వైద్యులతోనే వాళ్ళు నూరేళ్ళు చల్లగా బతికారు. మరి మనం ఇప్పుడు నూరేళ్ళు బతుకుతున్నావా? 50 ఏళ్ళు బతకడం అంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకు? ఈ లోపల లోకంలో లేని పేర్లన్నీ రోగాలు. ఇంకా అలోపతి డాక్టర్లు చెప్తారు, ఇంకా వాడు లేనిపోని పేర్లు చెప్పి సెంటిమెంట్. తర్వాత మీరు ఆయుర్వేదం తింటే కాళ్ళు చేతులు పడిపోతాయి, లేకపోతే ఏదో చేస్తే ఇట్లా భయపెడతారు చాలామంది. ఇప్పుడు ఆయుర్వేద అలోపతి డాక్టర్లు ఏం చేస్తున్నారు, వెళ్ళగానే వాడికి ఫైన్ కట్టాలి.
ఫీజు, ఓపీ ఫీజు అనేది మనం కట్టాలి, ఫీజు వాడికి ఫైన్ కట్టాలి, వాడిని చూడడానికి ఫైన్ కట్టాలి, ఇది ధర్మం కాదు కదా. ఫైన్ తీసుకో 2000 ఫైన్ ఒక్కొక్క హాస్పిటల్లో అటు పెట్టారు. బోర్డు పెట్టుకుంటే కూడా ఫైన్ కట్టాలి. ముందుగానే మనం అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవాలి, 4-5 రోజులు వెయిట్ చేయాలి, కొన్ని వెయిట్ చేయాలి. ఇవన్నీ అనవసరం. మన ఇంటి చుట్టూ ఉన్నాయి మూలికలు, మన ఇంటి చుట్టూ ఉన్నాయి, తెలుసుకోవాలి. తెలుసుకునేవి అవి వాడుకుంటే మనం ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ డాక్టర్ దగ్గర తిరిగే అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు జనాలు ఏం చేయాలంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవది సంసారాలు, భార్య భర్త, ఒక ఇద్దరు పిల్లలు, ఇక వాళ్ళకి పెద్ద మనుషులు ఉండరు, లేరు ఉన్నా ఉండనివ్వరు, ఇలా పరిస్థితి అయింది. మరి ఎవరు చెప్తారు వాళ్ళకు? చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ కనీసం మేము ఇప్పుడు ఆయుర్వేదంలో 20 పుస్తకాలు రాశాను. ఆయుర్వేదం ఈ నాటు వైద్యం అనేది 660 పేజీలు పెద్ద పుస్తకం, దాంట్లో అన్ని చిట్కా వైద్యం ఉంది. ఓకే, అది ఇంట్లో ఉంటే చాలు, దాన్ని చదువుకుంటే మీకు అన్నీ అర్థమైపోతాయి. కానీ చెట్లు మూలికలు అన్నీ తెలుసుకోవాలి. ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే అడగాలి, లేకపోతే మా లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పాలి. ఇప్పుడు మాకు ఇంతవరకు ఎలాంటి జబ్బులు లేవు. మాది ఆయుర్వేద కుటుంబం, వంశ పారంపర్యం మాకు వస్తుంది ఈ వైద్యం. మీ నాన్నగారు, తాతగారు అందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఓకే, అందరూ ఆయుర్వేదికంలోనే ఉన్నారు. ఆయుర్వేదం అందువల్ల మాకు ఇవన్నీ పుట్టుకతోనే తెలుసు. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చేస్తుంటే కూడా మేము చూసి అనుభవంతో అవన్నీ నేర్చుకోవడం, తర్వాత పెద్ద అయిన తర్వాత పుస్తకాలు రీడ్ చేయడం, ఇవన్నీ గ్రంథాలన్నీ చూడడం, చదవడం, ఇవన్నీ ఈ రకంగా అన్నీ ఇలా కష్టపడి అన్నీ నేర్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ దీనికి తోడు నేను జ్యోతిష్యం కూడా, ఆయుర్వేదం ఎంత జ్యోతిష్యం కూడా నాకు అంత ప్రవీణత ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు జాతకాలు నేను రాసాను. 10 సంవత్సరాలు నేను జ్యోతిష పత్రిక నడిపాను, జాతక ఫలం అనే పత్రిక నడిపాను. ఓకే, 10 సంవత్సరాలు 73 నుంచి 83 వరకు. మా గురుగారు వడ్డాది వీర్రా సిద్ధాంతి గారు జ్యోతిష్యంలో, ఆయన మహాపండితుడు, రాజమండ్రి. తర్వాత ఇప్పుడు నా వయసు 87 సంవత్సరాలు, నేను ఇంకా ఉంటానంటే మా అమ్మ, నేను అమ్మవారి సేవ చేస్తాను. అమ్మ చెప్తాను, నువ్వు ఉంటావురా, ఇంకా ఉంటావురా అంట. కాబట్టి ఆయుష్ పెరగాలంటే ఆయుర్వేదం నమ్ముకోవాలి. ఆయుర్వేదం నమ్ముకొని ఆయుర్వేదం వాడితే ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వేదం అనగానే ఆయుష్ పెరుగుతుంది అనే లెక్క. కాబట్టి ఇలాంటి ఇంత గొప్ప ఇది ప్రశంసలు ఉన్నటువంటి ఆయుర్వేద ఈ వైద్యాన్ని పక్కన పెట్టేసి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాలో అవుతున్నారు, అలోపతి డాక్టర్ దగ్గర పోతున్నారు, ఇంగ్లీష్ మెడిసిన్ అని చెప్పేసి అలా అయిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళగానే ఫీజు కట్టాలా, తర్వాత అడుగుతాని నీకేమైంది అని అడుగుతారు. వాళ్ళు అడుగుతారు, పేషెంట్కి చెప్పాలా? వాడు చెప్పడు, ఎందుకంటే వాడికి రాదు. ఆ పేషెంట్ చెప్తాడు, నాకు ఇక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది, నీకు స్కానింగ్ చేయాలా, అన్ని టెస్టింగ్ చేయాలా అని చెప్పి అవన్నీ చేసి 10,000 బిల్లు వేస్తాడు. బిల్లు చేసుకొని రేపు రాపో రిపోర్ట్ చూసి చెప్తా అంటాడు. ఇంకా వాడు ఏం చేసినట్లు, ఈ దీనికి అలవాటు పడిపోయారు జనాలు కూడా. ఇంకా ఎక్కడైనా జ్వరం వస్తే పరిగెత్తారు, హాస్పిటల్ లైన్ పెడతారు. ఇప్పుడు ఏమి లేదు, సొంటి మిరియాలు దంచుకొని కషాయం పెట్టుకొని అయితే జ్వరం పోతుంది. అవునా? సొంటి మిరియాలు దంతాల కలిపి కషాయం పెట్టాలా, పొద్దున సాయంత్రం తాగితే అయిపోయాయి. లేదు, జ్వరం వెళ్ళిపోతుంది, జ్వరం పోతుంది. తర్వాత ఓమ పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం, ముద్ద కర్పూరం, ఈ మూడు కలిపి గిన్నెలు వేస్తే ఆటోమేటిక్గా అది లిక్విడ్ అయిపోతుంది. దాంట్లో మనం ఏం పోసే అవసరం లేదు, కలిపే అవసరం లేదు. ఓకే, లిక్విడ్ అయిపోతుంది. ఒక సీసాలు పెట్టుకోవాలా, పెద్దవాళ్ళు 4-5 చుక్కలు సుమారు గోరెచ్చటి నీళ్ళల్లో 4-5 చుక్కలు వేసుకొని తాగాలి. చిన్నపిల్లలకు 2-3 చుక్కలు వేయాల. అలా తాగితే 96 రకాల జ్వరాలు పోతాయి దాంతో. ఎంత సింపుల్ మరి, దానికోసం పరిగెత్తారు, అల్లోపతి డాక్టర్ల దగ్గర పరిగెత్తారు. ఏమవసరం? కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి.
చెప్తాం, ఇవన్నీ చెప్తాం, చాలా చెప్తూనే ఉన్నాం, సుమారు ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నా నేను. అందుకే సార్ మీ దగ్గరికి వచ్చింది, అందుకే అనమాట ఏంటంటే ప్రేక్షకుల దగ్గర చెప్పాలి ఇలాంటి ఆయుర్వేదిక్ అనేది ముందుకు తీసుకెళ్లాలంటే మీలాంటి పెద్దవాళ్ళు చెప్పాలి. కానీ ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఇంకా కొంతమంది వాళ్ళ టెక్నిక్ ఏం చేస్తారు, మూలిక చూపిస్తారు, ఈ ఆకు తింటే మీకు సర్వరోగ నివారణ అంటాడు. ఆకు ఏందో చెప్పడు, అది ఎట్లా తినాలో చెప్పడు. అవును, మరి వాడిని ఏం చేయాలా, తప్పుడు లంచం కూడా చెప్పాలా, దాని గురించి చెప్పాలా? అవును చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్తేనే కదా, చెప్తేనే కదా. తర్వాత ఇంకోటి, మీరు ఇది దగ్గర పూజకేళ్ళు పెట్టుకుంటే మీకు కోట్లు వచ్చేస్తాయి అంటాడు, మరి ఏంది ఏంది పెట్టాలాడా అది చెప్పడు, చెప్పరు ఏంటిది. ఇటువంటి ఎన్ని ప్రచారం చేస్తాడు మీడియాలో, చేయకూడదు ఇవి. మీడియా వల్ల అడగాల, ఎట్లా 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 వస్తుంది రా 1 కోటి రూపాయలు చెప్పు అని అలా అడగద్దా? అంతే అడగాలి, అడుగుతాం. ఇలాంటి యదవులు చాలా మంది తయారైనారు అనవసరమని అని ప్రజల్ని రాంగ్ రూట్లో పెట్టాడు. ఇక వాడేం చేయ, మళ్ళీ వాడికి ఫోన్ చేయాలా, నువ్వు ఏదో చెప్పినావు మీడియాలో, అదేంది ఇదేంది అని అడగాల, అది అడగకూడదు. మేము అదే కదా ఓపెన్గా చెప్తాను, నువ్వు ఏ రోగమైనా చెప్తాను, ఓపెన్గా చెప్తాను, చేసుకోండి మీరు, మీ చేత కాకపోతే రండి, నేను చేసిస్తా, పడమల చెప్తా ప్రతిదానికి. అందువల్ల ఇప్పుడు వరకు ఇంకా 21 రకాల ఈ మూలికలన్నీ కలుపుతాం, కలిపి పొడి చేసి క్యాప్సూల్లో నింపుతాం, ఆ క్యాప్సూల్లో పెట్టి ఆ క్యాప్సూల్ ఇస్తాం మేము, మేము ఇస్తాం మా హాస్పిటల్లో. దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాము. ఏంటంటే అంతకంటే ముందు మీరు ఆయుర్వేదికంతో పాటు అంటే జ్యోతిష్యం అనేది కూడా చేశారు, సో ఒక 10 సంవత్సరాలు అన్నారు కదా. మీరు ఈ 10 సంవత్సరాల్లో చూసిన ఎత్తుపల్లాలు కానీ, సో ఆ రోజుల్లో జరిగిన సంఘటనల గురించి కానీ చెప్పడం కానీ ఏమీ జరిగాయా? మేము నరసింహారావు జాతకం 10 ఏళ్ళు ముందే రాశాం మా పత్రికలో. ఓకే, ప్రధాని అవుతాడని 81లో మా పత్రిక ఉన్నాయి రెఫరెన్స్ నా దగ్గర. ఓకే, 90 81లో మేము రాసిన 91లో ప్రధాని అయ్యాడు. అలాగే రాజీవ్ గాంధీ సింగపూర్లో పైలట్గా ఉన్నాడు. అవును, ఇక్కడ గేల్ సింగ్ రాష్ట్రపతి అవార్డు ఉంది నాకు. ఓకే, నేను యూత్ కాంగ్రెస్లో సెక్రటరీగా పనిచేశాను, కాంగ్రెస్ వర్కర్ నేను ఇప్పుడు కూడా. ఓకే, 82లో మా పత్రికలో రాశాం రాజీవ్ గాంధీ ప్రధాని అవుతాడు, 84లో అన్నాం, అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంది. ఎలాగవుతుంది, చాలామంది పండితులు అడిగారు ఎలాగవుతుంది ఎలా అవుతారు అని చెప్పి. ఆగండి, ఆగి చూడండి అన్న, 84లో వాడు కాల్చాడు ఆమె చనిపోవడం, ఇమ్మీడియట్ రాజీవ్ గాంధీని పిలిపించి ప్రధాని గెలిచింది జరిగింది. ఇటువంటి ఎన్ని ఇన్సిడెంట్లు చాలా. మోడీ మొన్న మోడీ 12లో కృష్ణపతిలో రాశాను, అప్పుడు కాంగ్రెస్ ఉంది సెంట్రల్లో, నేను కాంగ్రెస్ వర్కర్ని, అయినా కూడా కాంగ్రెస్ పోతుంది బీజేపీ వస్తుంది మోడీ ప్రధాని అవుతాడు అని రాశాను. రిఫరెన్స్ ఉన్నాయి నా దగ్గర. మీరు అంత గొప్పవారు కాబట్టి ప్రిడిక్ట్ చేశారు. రాశాను, రాస్తే అయినా కూడా ఎన్ని చేసినా వాళ్ళు ఎవరు పట్టించుకోలే. అప్పుడు నేను శ్రీశైలంలో శివజ్యోతి కేంద్రం ఉంది, అక్కడ డాక్టర్గా ఉన్నా, శ్రీశైలంలో 10 ఏళ్ళు ఉన్నా అక్కడ. ఇది ఏ సంవత్సరంలో జరిగింది? 2012 2012 పేపర్ ఉంది మా దగ్గర, కాపీలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఊరికి మాట చెప్పడం కాదు, ఇలాగ ఎంతో ఇలాగ ఎన్నో సమస్యలు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధాని, మేము అప్పుడు ఫస్ట్ ఇందిరాగాంధీ ఇక్కడ క్యాంప్ వస్తే మేము ఫస్ట్ ఆమెకు సెక్యూరిటీ, మా తర్వాత పోలీసు, అటు సెక్యూరిటీ ఉండాలి. అలాగే బ్రహ్మాంద రెడ్డి సీఎం ఉండే అప్పుడు. అంటే ఆ రోజుల్లో జరిగిన కూడా మీరు ముందుగానే ప్రిడిక్ట్ చేసి? మేము పుట్టలేదండి, మేము పుట్టలేదు అట్లా మీరు చెప్తున్నా. అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను, 30 మంది ఐఏఎస్ ఫ్రెండ్స్ నాకు సెక్రటరియట్లో ఫోన్ చేసి, అబ్బాయి వస్తున్నాడు ఉద్యోగం ఇచ్చేయండి అక్కడ అంటే ఇచ్చాడు.
కథం లేదు. 200 మంది పెట్టించినట్ల ఉద్యోగాలు, వాళ్ళు ఆఫీసర్లు అయి రిటైర్డ్ అయిపోయారు. నేను పెట్టిన వాళ్ళు 30 మంది పెళ్లిళ్ళు చేశాను. వాళ్ళ వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇంజనీర్లు, డాక్టర్లు, ఫారెన్లు. ఫారెన్లు తర్వాత ఇటువంటి ఒక ఊర్లో కమ్యూనిటీ హాల్ కట్టించాను ఫ్రీగా. అప్పుడు 5 లక్షలు అయింది. తర్వాత ఇప్పుడు ఇప్పుడు 50 లక్షలు అవుతుంది. మీరు అలాంటి గొప్పవారు కాబట్టి ఏంటంటే కేవలం దాని గురించే కాకుండా ఈ ఆయుర్వేదిక్ అనేది చాలా తక్కువ మంది మాత్రం చెప్తేనే మరి ప్రజలు రిసీవ్ చేసుకోగలుగుతారు. అందులో మీరు ప్రథమలు. ఆయుర్వేదం కాబట్టి ఆయుర్వేదం కూడా దీన్ని మనకు ఎంత సులభంగా మనం ఉపయోగించుకోవచ్చు అంటే, ఇప్పుడు చాలామంది గర్భిణీ స్త్రీలు ఎక్కడెక్కడో మేము కాలువ దాటి తీసుకొచ్చాము, మోసుకొచ్చి సైకిల్ మీద తెచ్చినాం, ఇవన్నీ చెప్తుంటారు. అవసరం లేదు, వాళ్ళు అక్కడే ఉండాలి. అక్కడే ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటట్లు అలాంటి తరబేది కావాలి. అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ ఉండే ఆయుర్వేద డాక్టర్లు కానీ పెద్ద మనుషులు కానీ చెయ్యాలి. ఇప్పుడు ఏది మేక పెట్టి ఇదివరకు ఆడవాళ్ళు 9 నెలల కడుపుతో ఉండి కూడా పొలం పనులు చేసేవాళ్ళు. అవును, పొలంలో ఉండగా నొప్పులు వస్తే అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చే అప్పుడు మంత్రసాండ్లు పట్టుకొని 5 నిమిషాలు 10 నిమిషాల్లో బిడ్డ బయటకు వచ్చేది. అలా చేసేవాళ్ళు. ఎలా చేశారు? మేక పెంటికలు నెయ్యి వేడి చేసి మేక పెంటికలు దాంట్లో బాగా ఇప్పించుకోవాలి. ఒక గ్లాస్ ఎండా తాపిస్తే చాలు, లోపల అంతా పట్టు వదిలిపోతుంది. చర్రం జారుతుంది పిండం, బయటకు పిండం. ఇక ఆపరేషన్ ఏంది? తొక్కైంది, అవసరం లేదు. ఏంది ఆపరేషన్? ఇటువంటివి ఎన్నో ఉపాయాలు అప్పుడు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు అవన్నీ ఉపయోగించుకోవాలా? అలాంటివన్నీ మరుగున పడిపోతున్నాయి, మరుగున పడిపోతున్నాయి. కానీ చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. చెప్పినా కూడా చాలామంది విన్నట్లే ఉంటారు, మళ్ళీ అక్కడికే పోతారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా ఆ ఇంగ్లీష్ మందులు అవన్నీ విని అంటే చూసి చూసి మిక్స్ అయిపోయి ఈ కెమికల్ ఈ మందులు కూడా ఏం చేస్తాడు, ఒక రోగానికి 10 రకాల గోళీలు రాస్తాడు. అవును, ఈ 10 రకాల గోళీలు ఒక నెల 2 నెలలు వాడామనుకో, నీ శరీరం నీ బాడీ ఎంత మారిపోతుంది. ఈ తెలివి మారిపోతుంది, జ్ఞాపశక్తి మారిపోతుంది, మనిషే మారిపోతుంది వాటి వల్ల. అవును, ఈ ఆయుర్వేదం దీనివల్ల తిను ఇంకా తేజ్ వస్తుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, బలం వస్తుంది, ఏ పనైనా చేయగలుగుతాం. అంత బలం అంత ఇది ఆయుర్వేదంలో ఉంది. మరి దీన్ని ఇదంతా కెమికల్ కదా. అవును, ఈ కెమికల్ తిని నాశనం అయిపోతున్నారు జనాలు. ఇప్పుడు ఇంకొకటి తాగుడు కలబాటు పడ్డారు. ఇప్పుడు ఉన్న వాటిల్లో ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ అయిపోతున్నారు. అవును, సో ఆ షుగర్ వ్యాధికి ఏమన్నా విముక్తి ఏమన్నా ఉందా? మన ఆయుర్వేదిక మూలికలు చెప్తే కదా, అతిబల అతిబల దూసర్తిగా ఇటువంటి కొన్ని మూలికలు ఉన్నాయి, ఇంకా అటువంటివి వాడుకోవచ్చు. మేము ఇవన్నీ పుస్తకంలో రాసాం. తర్వాత లేదు వాళ్ళకి ఇబ్బంది అయితే మేము ఇవన్నీ సుమారు 21 మూలికలు సేకరించి అవన్నీ పొడి చేసి క్యాప్సూల్ చేసి మేము మా క్లినిక్లో మేము ఇస్తున్నాం. ఓకే, చిక్కడపల్లిలో క్లినిక్ ఉంది, గాయత్రి ఆయుర్వేద ఫార్మసీ క్లినిక్ అని ఉంది. వీడియో చూసే వాళ్ళు చాలా మంది కూడా అంటే డైరెక్ట్ రాలేకపోతారు. అవును, అలాంటి వాళ్లకు మనం పార్సల్ పంపించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? కాబట్టి అది వాడచ్చు. తర్వాత దానికి మేము ఇంగ్లీష్ రసాయనం ఇస్తాం, కంది గింజ అంత మాత్ర ఉంటుంది, ఆ మాత్రలు అది ఇది కలిపి వేసుకుంటే కంట్రోల్ అయిపోతుంది, మళ్ళీ లైఫ్లో రాదు. రెండవది దీంట్లో సుఖం ఏంటంటే ఆయుర్వేదంతో తగ్గిన రోగం మళ్ళీ రాదు, జన్మలో రాదు. రూట్స్ సహా అది ఖాళీ చేస్తుంది, ఏది ఆయుర్వేదం పేరుతో సహా మొత్తం తీసేస్తుంది మొత్తం. కానీ ఈ కెమికల్ ఇంగ్లీష్ మందు అలా చేయదు కదా, చెయ్యదు. కాబట్టి వాళ్ళు ఏమో చెప్తారు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ మాట వింటారు, ప్రభుత్వాన్ని కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారు. తర్వాత ఇవన్నీ ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ తర్వాత చేస్తాను. అయితే ఈ రకంగా మీ వీలు కానీ వాళ్ళు మా దగ్గర రండి తీసుకొని మేము ఇస్తామని చెప్తాం. ఓకే, రేటు మేము ఫీజు తీసుకోము, అది అధర్మం.
ఇప్పుడు మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వస్తారు, వస్తే అడుగుతారు, వాళ్ళు మందులు తీసుకుంటే పైసలు అడుగుతాం, మందులు లేకపోతే పొమ్మంటాం, సలహాలు ఇస్తాం. అంతేగాని ఆడు వచ్చినందుకు ఫీజు ఇమ్మంటే ఏంటి, ఫైన్ వాళ్ళ ఫైన్ వేస్తే ఏంటి, ధర్మం న్యాయం కాదు కదా. ఏ కాలంలో ఉన్నది ఇట్లా ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి దోచుకుంటున్నారు. తర్వాత ఇంకోటి మీకు డాక్టర్ చెప్తారు బ్రెయిన్ ట్యూమర్ అంటాడు. అవును, బ్రెయిన్ ట్యూమర్ అంటే నీకు ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను దాన్ని. ఈ బ్రెయిన్ నెత్తి పగలగొడతాడు, వాడు ఏమి లేదు. ఈ నెత్తి పగలగొట్టి 5 లక్షలు బిల్ వేస్తాడు, తర్వాత ఇటు బతుకుతాడు చస్తాడు వాడికి తెలియదు. అవును, సంబంధం లేదు. దాన్ని ఎవడు అడగడు, వాడు సత్యన ఎవడు అడగడు. అదే ఆరోగ్య డాక్టర్ ఎవరన్నా డబ్బు ఏమన్నా ఇచ్చి వాడి కర్మదాలకు వాడు తెచ్చాడు అనుకో, వాడిని పట్టుకొచ్చి జైల్లో పెట్టి వాడిని నానా చెప్పులు పెట్టి వాడిని ఇట్లా ఇంకోటి చేస్తారు. గవర్నమెంట్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మరి వాళ్ళ దాంట్లో 100 మంది చచ్చిపోతుంటారు, వాళ్ళని అడుగుతున్నారా? లేదు, అడగరు. ఇప్పుడు ఈ ఆయుర్వేదంలోనే షుగర్ గురించి మీరు చెప్పారు, ఏ వాడితే మనకు షుగర్ అనేది కూడా కూకటి వేళ్లతో కూడా తీసేస్తారని చెప్పేసి చెప్పారు. అవును. అలాగే బీపీ గురించి ఏమన్నా ఉందా? బీపీ కూడా దాంతో తగ్గుతాయి, మూలికలతో. రెండవది దానికి సింపుల్, మారేడు, నేరేడు, వేప, తర్వాత ఈ మామిడి, ఈ జీజి చెట్టు, ఈ 5 ఓకే పంచ పల్లవములు అంటారు వీటిని ఆయుర్వేద పద్ధతులు. పంచ పల్లవములు అంటారు ఆ చెట్లని. ఈ చెక్కలన్నీ చేసి ఎండబెట్టి బాగా దాన్ని బాగా మసాలా పెట్టి కషాయం చేయాలి. కషాయం చేసి ఒక బాటల్ అదంతా వడగట్టుకొని తీసి చల్లారిన తర్వాత దాంట్లో ఏం కలిపేది లేదు, ఒక బాటల్ పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం బాగా ఇంత చాయ్ చిన్న బయట చాయ్ కప్పులు ఉంటాయి కదా, అవును చిన్నవి, ఆ కప్పు అంతా ఆ తాగాడు, తాగితే బీపీ కంట్రోల్, బీపీ కంట్రోల్ అయిపోతుంది. కంట్రోల్ ఖచ్చితంగా 100% మేము ఇస్తాం కదా, అదే కషాయం మేము ఇస్తాం. వాడుకోవచ్చు, అందరు వాడుకోవచ్చు, తెచ్చుకోండి చేసుకోండి, ఎవరు వద్దంటారు. కాబట్టి మీరు అన్నారు ఆ పంచ పల్లవులు అని చెప్పేసి 5 రకాల మరి చెట్లతో దాన్ని మొత్తము వేడిగా కాంచి, కాంచిన తర్వాత కషాయంలా చేసుకుంటారు, కషాయంలా చేసుకొని మీరు అనేది కూడా ఇస్తామని అంటున్నారు. అంటే అలా బీపీ తగ్గిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారా? 1000 మంది తగ్గిన వాళ్ళు. ఇప్పుడు ఒకటి చెప్తా చూడు, చెప్పండి. కీళ్ళ నొప్పులకు ఒకసారి మీడియాలో చెప్పిన మెంతులు, వాము, సొంటి, ఈ శన రాష్ట్రం, ఇది అరబ్ సాంబారం, ఈ 5 సమానం కలిపి పొడి చేసుకొని తింటే మీ నొప్పులు గిప్పులు అన్నీ మాయమైపోతాయని చెప్పిన. ఖమ్మం భద్రాచలం దగ్గర ఒక అతను వాడాడు, ఓకే చేసుకున్నాడు, చేసుకొని వాడి మంచిగా అయిపోయి ఆయన దాన్ని చూడడానికి వచ్చాడు హైదరాబాద్. చూసి వాడు వాడు సంతోషం సంతోషం కాదు, చెప్తున్నా అట్లా ఎంతోమంది నమ్మకంతో వాడుకోవాలి, మరి వాడాలి, దానివల్ల ప్రమాదం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ రావు, మీకు ఏం కలగదు కదా. ఇప్పుడు అలోపతి తింటే మీకు ఎన్నో రోగాలు, ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండనే ఉంటాయి. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా మీరు ఉన్నారు కదా, ఒక సందేహం ఇప్పుడున్న మాలాంటి యూత్ ఏమనుకుంటారంటే, సో ఆయుర్వేదిక్ అనేది రిజల్ట్ అనేది లేట్ గా వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడుకో వచ్చేది, కాకపోతే మనకి ఇన్స్టెంట్ గా కావాలి కదా అనుకుంటారు. ఏమి లేదు, ఏమి లేదు, నువ్వు వాడుతుంటే ఒకటి ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఆయుర్వేదికంలో అంత పని చేస్తూనే ఉంటారు, పని చేస్తుంది. అట్లా లేట్ అంటే అన్నీ లేట్ కాదు, అదేం కాదు. రసాయనాలు కొన్ని సిద్ధ వైద్యం, దాంట్లో 3-4 రకాలు ఉన్నాయి. మూలిక వైద్యం, సిద్ధ వైద్యం, రసాయనం, ఇటువంటివన్నీ కొన్ని. ఈ మన తైలాలు, ఈ కషాయాలు, తర్వాత ఇటువంటివన్నీ చూడు. పాదరసం తెలుసా మీకు? పాదరసం తెలుసు. పాదరసాన్ని మెటల్ చేస్తాను నేను. ఓ, మెటల్ చేసి కరిగించి మళ్ళీ కడ్డీ పోస్తా. ఓకే, దాంతో సిద్ధనాగార్జున ఫార్ములు అన్నీ నా దగ్గర ఉన్నాయి.
300 సంవత్సరాలు నువ్వు ఇప్పుడు ఏ వయసులో తింటే ఆ వయసు అట్లనే ఉండాలి. 300 సంవత్సరాలు తగ్గకూడదు. ఇదే చార్మింగ్ ఉండాలి మనిషికి. అటువంటి మందు తయారు చేసి సగం సైజు పెట్టాను. తర్వాత నాకు నా పరిస్థితి బాగలేదు ఇప్పుడు. ఎందుకంటే శని దశ వచ్చింది నా జాతకంలో. ఈ శని ఈ పనులను చేయని కూడా కూర్చోబెట్టింది. బయట తరిగితే లేదు నేను. ఎందుకంటే అంటే ఊపుతుంది. ఓకే, ఇప్పుడు 60 ఏళ్ళకే మనిషి నడవలేకపోతున్నాడు. 87 కాబట్టి అది అమ్మంది అట్లే పెట్టేసిన అది ఎట్లా చేస్తాను, తర్వాత చేస్తాను. ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు చిద్నాగార్జును చెప్తాడు ఆ రసాయనాన్ని పాదరసాన్ని ఆయన చెప్పిన విధి ప్రకారం అది తయారు చేసి అది 1 సంవత్సరం వాడాలి. సచ్చే ఆ చంద్రార్కం నువ్వు ఉంటావు అంటాడు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నువ్వు ఉంటావు అంటాడు. చెప్పాడైనా ఆయన ఇప్పుడు మాయమైపోడు, చనిపోయేది ఉన్నాడు నాగార్జునుడు, శుద్ధ నాగార్జునుడు. కాబట్టి ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అది చేయడానికి సపోర్ట్ కావాలా దానికి, అన్ని విధాల మనకు సహాయం కావాలి. ఇవన్నీ లేవు కదా. అప్పుడు పూర్వం రాజులు ఏం చేసేవాళ్ళు, పండితులకు కావాల్సినంత వాళ్ళకి ఏమి కావాలి అది ఇచ్చేవాళ్ళు. వాళ్ళతో అన్ని చేయించుకొని తిని హాయిగా సచ్చే వరకు మంచిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఒక్కొక్కరు 10 మంది 20 మంది 30 మంది పిల్లల్ని చేసుకొని అనుభవించేవాళ్ళు. మరి ఆ రకంగా అప్పుడు జరిగేది. ఇప్పుడు ఏది ఒకటి పెళ్లి చేసుకుంటే 3 నెలల్లో విడ. ఇప్పుడున్న వాళ్ళలో ఎక్కువగా ఆరోగ్య సమస్యల్లో ఒక గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. గ్యాస్ ప్రాబ్లం, అవును. ఈ గ్యాస్ ప్రాబ్లంకి మన దగ్గర ఏమన్నా కానీ మూలికా వైద్యం ద్వారా ఏమన్నా సింపుల్, ఇంత శొంఠి ముక్క, ఇంత బెల్లం, శొంఠి ముక్క బెల్లం, బెల్లం 10 గ్రాముల బెల్లం మెత్తగా దంచాలి. శొంఠి ముక్క మెత్తగా దంచాలి, దాంట్లో బెల్లం వేసి దంచాలి. పొద్దున్న పరగడుపుని తినేయాలి. ఓకే, తినేయాలి అంటే 10 రోజులు ఒక 10-20 రోజులు వాడు, నీకు లైఫ్లో రాదు నీకు గ్యాస్ గీస్ అంత పరారు. సింపులే, ఫ్రీ మోషన్ అవుతుంది, ఆకలి పుడుతుంది, తేజస్సు వస్తుంది. శొంఠి బెల్లం ఇదేమి పెద్ద కష్టమా? కష్టమే కాదు. చెప్పిన చాలా మంది చేస్తున్నారు, చాలా మంది చెప్పిన చేసుకోండి. ఏంటంటే ఇలాంటి చిట్కాలు చెప్పే వాళ్ళు ఇళ్లలో తక్కువ అయిపోయినారు. దానివల్లే ఇంత ప్రాబ్లం వచ్చింది. కాబట్టి చాలా ఈజీ. డాక్టర్ గారు, సో మనకైతే నాటు వైద్యం గురించి సంబంధించిన అన్ని దానిలకు చిట్కాలు అందులో ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, ఇది నాటు వైద్యం. నాటు ఉంది కదా, కాదు నాటి, నాటి వైద్యం మధ్యలో టీ ఉంది. నాటు కాదు నాటి, నాటి నాటి వైద్యం. కాబట్టి దీంట్లో చిట్కాలన్నీ చాలా వరకు ఉన్నాయి, కవర్ చేసాం. అంటే మనం ఇంకా రాయాలంటే ఇంత పుస్తకం అవుతుంది. అది చదవలేరు, మరి ప్రింట్ చేయలేరు, చాలా కష్టమైపోతుంది. దీంట్లోనే కావాల్సినవన్నీ ఉన్నాయి, మనకి ఏదో అవసరమో అవన్నీ రాసాం. కాబట్టి దీని ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే, ఈ డాక్టర్ ఉన్నట్లే మీ దగ్గర. ఓకే, థ్యాంక్ యూ. ఒకప్పుడు ఇంగ్లీష్ వైద్యం లేని సమయంలో కూడా మనకు అందరికీ ఆయుర్వేదికం అనేదే ఉండేది అనమాట. ఆయుర్వేదం అనేది, ఈ ఆయుర్వేదం ఇప్పుడు ఎందుకు అందరు మర్చిపోతున్నారు, ఎందుకు దాన్ని ఫాలో అవ్వలేట్లేదు అంటారు? అదే కాదు, ఇప్పుడు జనరేషను 400 సంవత్సరాల నుంచి దీన్ని తొక్కబడిందంటే 8 తరాలు అయిపోయింది. 400 సంవత్సరాలకు 8 తరాలు అంటే 50 ఏళ్ళకు ఒక తరం. 8 తరాలు అయిపోయింది మూలకబడి. మరి 8 తరాల తర్వాత ఇప్పుడు చెప్తే తొందరగా నమ్మాలి కదా. అనమ్మకం లేదు లేదు ప్రజలకు. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ ఏమీ లేదు, అరిచేతులు వైకుంఠం అన్నట్లు ఏదో గాలిలో తేలిపోతూ ఊహలు చేస్తూ ఉంటారు. తర్వాత ఈ తౌడుకు అలవాటు పడి 30-20 ఏళ్ళ నుంచి
యాభై ఏళ్ళ లోపల మధ్య చనిపోతున్నారు చాలా మంది. తర్వాత ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు నరుకుతున్నారు, పేపర్లు చూస్తున్నారు కదా, కన్న తల్లిని నరికినారు ఒకడు, తండ్రిని నరికాడు ఒకడు, యాభై ఏళ్ళ యాభై రెండు ఏళ్ళ తండ్రి తాగుచ్చి అలరి చేస్తున్నాడు, నరికేశాడు. ఎందుకు ఇది ఇచ్చేది? దీన్ని మరి దీన్ని నాయకులు పట్టించుకోవాలి కదా, ప్రభుత్వం పట్టించుకోవాలి కదా, ప్రజలు క్షేమం కోరాలి కదా, క్షేమం కోరాలి. మరి ఈ రకంగా జీవితంతో నాశనం అయిపోతుంటే ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా? రెండవది, ఇప్పుడు బాబాలు స్వామీజీలు ఆశ్రమాలు కట్టుకొని ఉన్నారు, వాళ్ళంతా ఏది అపార్ట్మెంట్లు, ఏసీ గదులు, ఏసీ కార్లు, వాడు ఎమ్మడి పది మంది బాడీ గార్డ్స్, వీళ్ళు స్వామీజీలా బాబాలా కాదు, ఒక్కొక్కరు వస్తాదులాగా ఒళ్ళు పించుకొని ఉన్నారు. ఎందుకు? ప్రజలకు ఏమైనా చేయడానిక కాదు, ప్రజల సొమ్ము తిని ఒళ్ళు పెంచుకోవడమా? ఏంది ఇది, ఎక్కడ పోతున్నాం మనం? అలాగే ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆలోచన అనేది కూడా తగ్గిపోయింది, ఆలోచన లేదు. ఎవరి జీవితం వాళ్ళ సొంతం అని చెప్పేసి ఒక్కొక్కరు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, 20,000 సంవత్సరాలు తపస్సు చేశాడు అంటారు. మన శ్రీరామచంద్రుడే 11,000 సంవత్సరాలు రాజ్యం ఏలాడని ఉంది అవును రామాయణంలో. మరి ఇవన్నీ ఎట్లొచ్చినాయి? ఎలా బతికారు వాళ్ళు? మన బతికేది అంటే ఆ రోజుల్లో ఆయుర్వేదికం అనేది అంత అద్భుతంగా ఉన్నది, ఏ చిన్న వాటికైనా కానీ మన మూలిక వైద్యం ద్వారా కూడా మన అయితే అన్ని ప్రతిదీ ఆయుర్వేదం వాడేవాళ్ళు. రెండవది, ఇప్పుడు ఒక కొత్త విధానం ఒకటి కనిపెట్టాలి, ఆడపిల్లలు జంటీలు ఇరవసుకొని దయ్యాలాగా తిరగడం, ఇదేంది ఇది? అప్పుడు కుటుంబాలు ఎవరైనా ఎంటికలు ఇరవసుకుంటే జుట్టుముడి దరిద్రం జుట్టుముడి అనేవాళ్ళు, అవును పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చెప్తారు? తల్లి 40 ఏళ్ళ తల్లి 20 ఏళ్ళ కూతురు ఇద్దరు ఇరవసుకొని తిరిగింది, చెప్పేది ఎవరు? చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కుటుంబాలు అలా తయారైపోయాయి. అంటే ఏంటంటే ఇంకొకళ్ళు ప్యాంటు షర్టు అంతా వేసుకొని బుడబుడకలు తయారయ్యారు, బుడబుడకలు అయిన తరచు అంటే తయారయ్యారు. ఇప్పుడు ఆడపిల్లలు ఎవరు, ఈ ఆడపిల్లలు చూసి ఎవరికన్నా గౌరవం ఉంటుందా? పూర్వం చీర కట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని వస్తే వాళ్ళ ఆడవాళ్ళు చూస్తే నమస్కారం పెట్టాలి అనిపించేది. ఇప్పుడు వాళ్ళని చూస్తే ఏంది ఇట్లా ఇట్లా తయారైంది పిచ్చిముండా అనుకుంటాడు. కానీ వాళ్ళకు అదే పెద్ద స్టోవ్ తెరబోసుకొని తిరగడం. అంటే ఆయుర్వేదికంలోనే మీరు ఇక్కడ రాశారు కదా, అలనాటి ఇదేం సంస్కృతి మన భారతదేశంలో ఉందా? ఎటువంటి సంస్కృతి లేదు, లేదు కదా. ఇలా తయారైపోయినారు నూతనంగా, ఎందుకంటే తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తున్నారు, ఆడపిల్లలు అట్లే. ఇటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే 3 నెలలు 6 నెలలు చూడాకలు, ఎందుకంటే ఫారినర్స్ వాళ్ళు ఒక్కొక్కరు 2, 3, 4 గా ఇట్లా పెళ్లి చేసుకుంటారు కదా. ఆ రకంగా మన కూడా మన ఇండియాలో కూడా తయారవుతుంది. ఈ రకంగా చెడిపోతుంది సొసైటీ, ఎన్ని ఎన్ని రకాలుగా చెడిపోతుందో, అన్ని రకాలు చెప్పడానికి వీళ్ళు అనేటువంటి విధాలుగా నాశనం అయిపోతుంది జనం. ఇవన్నీ కట్టడి చేయాలంటే ఎవరన్నా మహర్షులు సాధువులు సన్యాసులు ఉండాలి అక్కడ. వాళ్ళు ఇప్పుడు ఉండేటోళ్ళు బాబాల పేరు మీద స్వామీజీల పేరు మీద హాయిగా వేసీ గదిలో కూర్చొని వాళ్ళు వస్తాదిలాగా తిని తిని అవి వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ వాళ్ళు ఉన్నారు. సొసైటీ ఎక్కడ బాగుపడుతుంది? డాక్టర్ గారు, మీరు ఇక్కడ అలనాటి నాటు వైద్య రహస్యాలు అని రాశారు కదా, ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో అందరూ కూడా ఏంటంటే పిల్లలు లేని సమస్యగా పెద్ద సమస్య అయిపోయింది. ఏది? పిల్లలు లేకపోవడం అనేది. ఏంటంటే వాళ్ళ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ. దీనికి కారణాలు రెండు. ఒకటి, పురుషుల్లో ఆ జీన్స్ అనేటివి లేకపోతే పిల్లలు దిగారు కదా. ఇప్పుడు విత్తనం ఎందుకు చెప్తే ఎట్లా వస్తుంది? విత్తనం కావాలి కదా. కావాలి, విత్తనం ఉంటే క్షేత్రంలో విత్తనం పెడితే చెట్టు వస్తుంది. కాబట్టి అలాంటి తగ్గిపోతుంది, వీరి కలిపిపోతుంది, వీరి వృద్ధి పోతుంది మగవాళ్ళల్లో చాలామంది. అందుకే ఇప్పుడు చాలామంది 30-40 ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. నా దగ్గర వస్తుంటారు, వచ్చాడు నిన్న వచ్చాడు, వాళ్ళ కొడుకు 2 లక్షలు సంపాదిస్తాడు, పెళ్లి చేసుకోవాలంటే వచ్చిన సంబంధం నాకు వద్దు అంటున్నాడు. చేసుకోడు పోనీ వాడికి
మేము బందీకి చేస్తాం ఎటువంటి వాళ్ళకి, నేను తయారు కడితే రెండు నెలల్లో పెళ్లి కావాలి, ఆడపిల్లకి కానీ మగవాడికి కానీ ఇవన్నీ చేస్తాను నేను. అమ్మవారి పూజ, రాజరాజేశ్వరి అమ్మవారి పూజ అయితే అది తయారు చేసి కట్టుకోడు, ఏం చేసినా నాకు వద్దంటాడు, పెళ్లి చేసుకోడు. మరి ఎట్లా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఇటువంటి వాళ్ళు చాలామంది అయిపోయినారు, పెళ్లి చేసుకోరు. 36 వచ్చేసినాయి, ఏం చేస్తాం? కాబట్టి రెండవది వారికి అనుమానం, పెళ్లి చేసుకుంటే నేను భార్యతో సుఖిస్తాను లేదు అని. కొంతమందికి వీర్య వృద్ధి తగ్గిపోయింది. అదే వీర్యం ఒక సంఖ్య అనేది కూడా తగ్గిపోతూ వస్తుంది, తగ్గిపోతుంది, పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే వీళ్ళకి 20 ఏళ్ల నుంచి వీళ్ళకి లేనిపోయిన అలవాట్లు, మద్యం తాగడం, డ్రగ్స్ వాడడం, ఇటువంటి అలవాట్లు, వ్యసనాలు. ఈ వ్యసనాల వల్ల ఇవన్నీ వస్తున్నాయి. లేకపోతే ఎట్లా? పూర్వం పెళ్లి చేస్తే సంవత్సరం తిరగకముందే కొడుకు పుట్టాల, కొడుకు బిడ్డ పుట్టాల. ఇవి మాకందరికీ అట్లా అయింది కదా, ఇప్పుడు మేము పెళ్లి చేయడం సంవత్సరం తిరగానే నా కొడుకు, ఇప్పుడు 56 ఏళ్ళు నా కొడుకు, పెద్ద కొడుకు చెప్తున్నా. పై మా వంశంలో 10 మంది పిల్లలు, మేము 4 వేసరికి ఆపుకున్నాం. 4 ఇద్దరు కొడుకులు, 2 బిడ్డలు, అందరూ హాయిగా ఉన్నారు. 16 మంది మనవులు, మనవలు అందరూ డిగ్రీలు చేశారు. కొంతమంది ఒక అమ్మాయి ఫారిన్ వెళ్ళింది, అమెరికా పోయింది. అంతా క్షేమంగా ఉన్నారు, ఎక్కడ ఏమి అపశృతి లేదు. మరి ఎందుకు ఉన్నది? మన కొన్ని నియమాలు, కొన్ని క్రమశిక్షణ, కొన్ని అలవాట్లు, ఇవన్నీ కొన్ని మనం పాటిస్తూ వస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, లక్షణాలు బాగుంటుంది. మన వెంబడి వచ్చేటప్పుడు కూడా మనం సంఘానికి ఆదర్శంగా నిలబడాలి, ఆదర్శాన్ని సంఘాన్ని చెడగొట్టకుండా ఆదర్శం మనల్ని చూసి నేర్చుకోవాలి. కానీ మా సంఘాన్ని మనల్ని చూసి సంఘం చెడిపోయేటట్లు ఉండద్ది కదా. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అలవాట్లు ఉన్నాయంటే చాలామంది లేవు. 20 ఏళ్ళకే తాగుడు సూరు తాగుతున్నారు కుర్రాళ్ళు. ఇప్పుడు పేపర్లో చూస్తుంటాం కదా, ఎంఎస్పీ తాగినారు 4 దోస్తులు కూర్చున్నారు, 20 ఏళ్ల కుర్రాళ్ళు తాగినారు పోతున్నారు మన జూబ్లీస్లో. ఇక్కడ ప్రతి దగ్గర జరుగుతూనే ఉంది. అదైతే మనం అంటే తరచూ పేపర్లో మనం చూస్తూనే ఉన్నాము, చూస్తున్నాం కదా. మన ఆయుర్వేదిక్లో మెయిన్గా మరి ఆ వయసులో వాళ్ళు తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంట్లో తల్లిదండ్రుల సపోర్ట్, ఇంట్లో వాళ్ళు ఆ పని చేస్తుంటారు, ఇంట్లో వాళ్ళని చూసి వీళ్ళు తల్లిదండ్రులు కూడా సక్రమంగా ఉండాలి కదా. కాబట్టి ఆ పద్ధతి లేదు ఇప్పుడు. తర్వాత మేము ఇండియా అంతా తిరిగాను నేను, అప్పుడు భారతదేశ సమాజంలో స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి చాలా మంది హాస్పిటల్స్ పరిగెడుతూ ఉన్నారు, ఐయుఐ ఐయుఎఫ్ అని చెప్పేసి ఇలాంటి ప్రాసెస్ ద్వారా కూడా కృత్రిమంగా పిల్లలు పుట్టే ఇప్పుడు వస్తుంది కదా. సరే, మరి ఆయుర్వేదికంలో మరి ఆ వీర్య కణాలు పెరగడానికి సో ఏమైనా కానీ మన అంటే మూలికల ద్వారా ఏమన్నా ఉందా? వీర్య కణాలు పెరగడానికి అనేకమైన, ఇప్పుడు ఇందాక చెప్పాను, అతిబల కట్ చేసి కట్టగట్టి రాగి తీత చుట్టి పాలు వేడి చేసి తిప్పుతుంటే పౌడర్ అయిపోతుంది ఆ పాలు, దాంట్లో చక్కెర కలిపి తింటే మహాబలం, అతిబలం, నీకు దానికి మించిన టానిక్ లేదు. అయితే అది చేసుకొని తినచ్చు కదా. అతిబలం ద్వారా కూడా ఇది కూడా మనకు ప్రొడ్యూస్ అవుతుందంటే ఇంకా ఎంత మంచి బల, ఇవి చేయొచ్చు కదా. రెండవది ఆ మూలికలే కాకుండా కొన్ని రసాయనాలు మళ్ళీ ఇట్లా పెట్టుకో మూసే, ఇప్పుడు ఇక్కడి నుంచి నేచురల్ ఇన్హేలర్ ఇది. నశానికి ఎక్కుతుంది, నశానికి ఎక్కుతుంది సార్, మొత్తం బ్రెయిన్ అంతా క్లీన్ చేస్తుంది. వాడు బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పి 5 లక్షలు బిల్లు చేసి మనిషి నెత్తి ఎందుకు, ఇది 10 రూపాయలు ఖర్చు పెడితే ఇది వచ్చేది. 3 రోజులు దీంతో వాసన చూస్తే నీ బ్రెయిన్కి క్లీన్ అయిపోయా, బ్రెయిన్ ట్యూమర్ క్లీన్ అయిపోయా.
ఎంత అంటే నశానానికి ఎక్కుతుందని మీరు అన్నారు కదా, నిజంగా ఒక రిఫ్రెష్మెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయిన పోతాయి. ఇంత ఘాటు అయినది నేను ఎప్పుడు చూడలేదు ఇలా వాసన అని. అద్భుతం, మొత్తం కళ్ళ నీళ్లు వస్తాయి. ఇంకా ఎక్కువ పీల్చుకోవాలంటే వస్తున్నాయి. నెత్తి నొప్పి, ఈ తలజిరుగుడు, తర్వాత ఈ కళ్ళలో నీళ్లు రావడం, సర్ది, అన్నీ పోతాయి. నాచురల్ మెడిసిన్ కేవలం ఆయుర్వేదికంలోనే ఇట్లాంటి దొరుకుతుంటుంది, అండ్ ఇంగ్లీష్ మెడిసిన్స్లో అయితే దొరికే ఛాన్స్ అయితే అస్సలు లేనేలేదు. నిజంగా ట్రూ, నేను చూసే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది అనమాట. నవసారం పొడి, నవరసం, నవసారం, నవసారం, సున్నం, సున్నం, ఏముంది దాంట్లో? ఏం లేదు. ఇటువంటి అద్భుతాలు ఉన్నాయి ఆయుర్వేదంలో, తెలుసుకోరు ఎవరు. నేర్చుకోవడానికి వచ్చి నేర్పుతానని చెప్తా, ఎవరు రాడు, ఏం చేస్తా. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన దీని ద్వారా జలుబు కానీ, సో తలనొప్పి, తలజెప్పుడు, తిరగడము, తలభారం కానీ అన్ని పోతాయి, అన్ని పోతాయి, క్లీన్ అయిపోతాయి. ఓ 10 నిమిషాల్లో క్లీన్. సూపర్. ఇటువంటివి ఎన్నో ఇప్పుడు వీర్యం వృద్ధి కావడానికి ఎన్నో ఉన్నాయి, వేల కొద్ది, అవి చేసుకోవాలి. లేదా చేసామంటే మేమే చేసి ఇస్తాం. దానికి దానికి సంబంధించిన మందు అనేది మీరు తయారు చేసి ఇస్తారా? అవును. ఓకే, చేసి ఇస్తాం. తర్వాత కొన్ని జాతక రీత్యా కర్మలు ఉంటాయి, ఆ కర్మల వల్ల సంతానికి ఆటంకం అవుతుంది, దానికి మేము బందీ చేస్తాం. అట్లా ఏమన్నా ఉంటే తాయిది కడతాం. ఇప్పుడు అమ్మాయిలకి కొంతమంది ఈ పీసీఓడి నీటి బుడగలు, ఇదే నవసారం, క్యాప్చర్లు పెట్టి ఇస్తాం. ఓకే, కడుపులు, బల్లలు, గడ్డలు, ఇవి అన్నీ కరిగిపోతాయి. ఓకే, 2 నెలల్లో పీసీఓడి కరిగిపోతుంది, ఆపరేషన్ లేదు, మళ్ళీ లైఫ్లో రాదు. ఇప్పుడు ఇస్తున్నాం మేము. సూపర్ సార్. ఏంటంటే ఇప్పుడున్న అమ్మాయిల్లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పీసీఓడీసే, పీసీఓడే. దాని గురించి అయితే హాస్పిటల్ చుట్టూ ఎంత తిరుగుతున్నారంటే అంత తిరుగుతున్నారు. పోతారు హాస్పిటల్, పోతారు ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ చేస్తే మళ్ళీ 2-3 నెలలు మళ్ళీ వస్తాయి. ఇది రాదు, రూట్స్ తీసి పారేస్తుంది, కరిగిపోతుంది. మేము ఇస్తున్నాం ఇప్పుడు పీసీఓడి, మా దగ్గర చాలా మంది వస్తారు, ఇస్తున్నాం. సూపర్. క్యాప్చర్ 1 నెల 2 నెలలు కరిగిపోతాయి, మళ్ళీ నో ప్రాబ్లం. మీరు ఇందాక ఆ వీర్యకణాల గురించి మాట్లాడారు కదా, ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఏదైనా కానీ దానికి రసం కానీ అట్లా ఏమైనా ఇస్తారా? ఇప్పుడు అంటే అమ్మాయి అబ్బాయి యూజ్ చేయడానికి అట్లా అంటే వాళ్ళ ముందు జాతకాలు చూడాలి, వీళ్ళకి సంతాన యోగం ఉందా లేదో చూడాలి. ఆ యోగం ఉంటే వాళ్ళ ఎవరి దోషం ఉందో ఆ దోషం చూసుకొని వాళ్ళకి మంది ఇవ్వాలి. ఇద్దరికి ఆయనకి బలానికి ఇస్తాం మగవాడికి, ఆడపిల్లకేమో ఈ దోషం పోవడానికి ఇస్తాం. అందువల్ల అప్పుడు వాళ్ళకి 40 రోజులు ఆ మందులు వాడిన తర్వాత ఓకే అయిపోతారు. తర్వాత సంతానం ఆటోమేటిక్గా సంతానం వస్తుంది. ఓకే, వీళ్ళు పెడతారు సంతాన సాఫల్య క్రేందాము అని బోర్డు పెట్టుకొని. ఏం చేస్తావు సంతాన సాఫ, ఎట్ట చేస్తావు మరి? అదే అల్లిపోతే వాళ్ళు అది చేయలేరు. ఏందో మరి, ఎందుకంటే మనం చెప్తుంటే అన్నీ అపశృతులే వాళ్ళు చేసేటివన్నీ. మనకి ఎన్నో తేలికమైన పద్ధతులు అన్నీ ఉన్నాయి మనకి, మహా తేలికంగా. మరి ఇవన్నీ వాడుకోవడానికి ఏంత సులభం? ఇప్పుడు నవసారం పొంగించాల, పొంగించి మళ్ళీ ఎండబెట్టి ఆ పొడి చేసి క్యాప్చర్ నింపాలి, ఎంటీ క్యాప్చర్. ఆ క్యాప్చర్ తినడానికి వెయ్యాలి, శుద్ధి అవుతుంది, శుద్ధి చేయాలి. ఇది పచ్చిది, శుద్ధి చేయాలి, శుద్ధి చేసి తినిపించాలి. లోపల ఎలాంటి గడ్డలు, బళ్ళలు ఏంటి ఉన్నా కరిగిపోతాయి. అట్లే ఇప్పుడు ఆడపిల్లలకు డేట్స్ వచ్చినప్పుడు నొప్పి వస్తుంది. అవును, క్రాంప్స్. 3 రోజులు మేము మందు ఇస్తాం, జిల్లేడు, ఎగుళ్ళు, బెల్లం,
అరుండే దంచి ఇస్తాం, కొద్దిగా అమ్మవారి మంత్రం చదివి ఇస్తాం. ఆ మూడు రోజులు పచ్చి ఉండల్లా, మూడు రోజులు మళ్ళీ లైఫ్లో నొప్పి రాదు. అలాగే మీరు మనం ఇందాక మాట్లాడుకునేటప్పుడు మోకాళ్ళ నొప్పుల గురించి ఐదు రస అంటే ఐదు చెట్లు అని చెప్పి దానిలోంచి అంటే రసంలా వస్తుంది అది తాగాలని చెప్పేసి అని అన్నారు. అలాగే అలా రసం తాగడం కాకుండా ఇలా తైలం ఏమన్నా ఉంటుందా పూసుకోవడానికి కానీ అలాంటివి ఏమన్నా మన దగ్గర దొరుకుతాయా? లోపల నుంచి చెప్పుకోవాలి కదా, లోపల నుంచే పైనుంచి టెంపరీ రిలీఫ్, లోపల నుంచి పోవాలి కదా, రూట్స్ పోవాలి కదా. అవును, మరి అది పోకుండా ఉంటే మళ్ళీ వస్తుంది పైకి రాసుకుంటే. ఈ పై పైన పనికి రాదు, లోపల నుంచే రాసుకోవాలి. ఇవన్నీ ఊరికే ఇప్పుడు పక్షపాతం వచ్చి క్షీరబల తైలము, ఆయుర్వేదంలో క్షీరబల తైలం, ధన్వంతరి తైలం, మహానారాయణ తైలం ఇవన్నీ ఉన్నాయి పక్షపాతానికి నొప్పులకు కూడా, అన్ని నొప్పులకు వస్తాయి. మరి అవన్నీ రాసుకుంటే టెంపరీ పూర్తిగా పోవాలి కదా. అవును, అందుకే లోపలికి కావాలి. ఓకే, లోపల సిస్టమ్ మారాలి కదా, లోపల సిస్టమ్ మారితే నువ్వు బయటికి ఏమి రావు. రెండవది రక్తం సరిగా ఉంటే, క్లీన్గా ఉంటే చర్మ రోగాలు రావు. రక్తంలో ఏమైనా దోషాలు ఉంటే శరీరం మీద అన్ని రకరకాల రోగాలు వస్తుంటాయి. ఇప్పుడు దానికి ఎటువంటి రోగం ఉన్నా దాన్ని బయట గజ్జి కురుపులు తామరం ఇటువంటి ఏమైనా రాని కుప్పింటాకు బయట ఎక్కడ పడితే దొరుకుతాయి. కుప్పింటాకు కుప్పాకు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. ఆకు తెచ్చి మెత్తగా నూరాలే, ఈ చున్నం కొద్దిగా కలిపి నూరాలే, మొత్తం రాయించుకోవాలి. మూడు రోజులు ఫినిష్. ఓకే, మళ్ళీ ఎక్కడ కనపడదు, ఏం కనపడదు. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే ఏమీ ఉండవు, ఏమి ఉండదు. ఒక పటేల్ పటేల్ కాలేజీ ప్రొఫెసర్ ఆయన వచ్చాడు నా దగ్గరికి, వేరే ఫ్రెండ్ చెప్పాడు. చేస్తే ఆయనకి మా క్లినిక్ చేస్తే వాడు పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగిండు, స్పెషలిస్టులు పోయి కలిశాడు. వాళ్ళు గోళీలు ఇచ్చారు, ఏమి ఇచ్చాడు, వాడు ఏమి ఇచ్చే తగల ఏనుగు గజ్జి ఎంత కత్తితో గోకల్ల అంత దురద. ఓకే, అటువంటి వాడిని మా దగ్గర వాడు మా క్లినిక్ చూస్తే ఏ ఎక్కడ తెచ్చినావు నువ్వు, ఏంది ఇది, ఇది హాస్పిటలా అంటున్నాడు అతన్ని. అతను అన్నాడు, అరే నీ రోగం నయం కావాలంటే ఇక్కడ మంది తీసుకో, లేకపోతే పో నీ సౌన్ జావు పో చెప్పినట్టు విను అన్నాడు. అప్పుడు చెప్పి నువ్వు రేపు రా, 500 అడబెట్టు, రేపు రా మంది ఇస్తాను. ఇదే కుప్పాకు బాగా నూరి ఇంత ప్లాస్టిక్ డబ్బా నిండా సున్న మేసి కనిపెట్టి అయితే పోయి రాస్తే భరతనాట్యం అయ్యాలి మంటకు అట్లా మండుతుంది, ఎందుకంటే మంట పుడితేనే కదా అంత తగ్గేది. అట్లా మూడు రోజుల్లో ఈ గోకడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నాడు వాడు. అటువంటి వాడు మూడు రోజులు మొత్తం రాలిపోయింది. రాలిపోయిన తర్వాత వచ్చి నమస్కారం పెట్టి నేను తక్కువ అంచనా వేసాను సార్ మిమ్మల్ని, మళ్ళీ 1000 రూపాయలు అడిగిపెట్టి నమస్కారం. అట్లా ఏమయ్యా చెప్పింది వినాలి చూడాలి, కానీ మనం తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని కూడా చెప్పలేదు. అట్లా తర్వాత ఈ డాక్టర్లు అందరి దగ్గరే పోయినాడు మళ్ళా, అరే ఏం చేస్తావురా, ఎక్కడ చదివినావురా, ఏమి స్పెషలిస్ట్రా నువ్వు, ఒక చిన్న డాక్టర్ పోగొట్టాడు చూడు అని చెప్పి చూపించాడు అందరు. అలాగా అట్లా ఉంటుంది ట్రీట్మెంట్. చిన్నదా అదే స్కిన్ ఇన్ఫెక్షన్ కి అంత అద్భుతమైన మందు మీరు ఇచ్చారంటే నిజంగా అద్భుతం. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది కూడా కొంతమందికి వస్తున్నాయి కదండి. అవును, ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర ఏమన్నా ఉందా? ఉంది, రసాయనాలు ఉన్నాయి. ఓకే, ఇంగ్లీకం పాషాణాలు ఉన్నాయి కదా, వాటిని శుద్ధి చేసి పుటం పెట్టి పౌడర్ చేసి అవి ఇస్తాం, తేనెతోటి నెయ్యితోటి తినమని, ఇదంతా బాగా అయిపోతాయి. ఓకే, ముందు ఆయుష్ ఉండాలా, జ్యోతిష్యం అదృష్టం మేము. ఓకే, మనిషి పేషెంట్కి ఆయుష్ ఉంటే ఏ రోగమైనా పోతుంది.
ఆయుష్ లేకపోతే అమృతం పోసిన బతకడు కరెక్టే. అది ఎవరేం చేస్తారు అట్లా. కాబట్టి ఆయుర్వేదం నమ్మాలి, ఆయుర్వేదాన్ని అనుసరించాలి, ఆయుర్వేదాన్ని వాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంటే చివరిగా ఒక ప్రశ్న అడుగుదాం. ఇప్పుడు చాలామంది కూడా చూసేవాళ్ళు మన రాష్ట్రాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కూడా ఉంటారు, అందరూ కూడా మన దగ్గరికి వచ్చి మందు తీసుకోవాలని కూడా కొంచెం అనుకుంటారు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఏదైనా కానీ పార్సల్ ఇచ్చే సర్వీస్ కానీ వాళ్ళకి పంపించే సర్వీస్ ఏదైనా ఉందా? కొరియర్లో పంపిస్తాం. పంపిస్తారా? ఆయిల్ పంపించాం, ఆయిల్ పంపించాం. ఎందుకంటే ఆయిల్ కొరియర్ వాళ్ళు తీసుకోరు, ఓకే, పోస్టల్లో తీసుకోరు. అది తప్ప మిగతా అన్ని మందులు పంపిస్తాం. ఓకే, పంపిస్తాం మేము. ఓకే, ఏమి లేదు. ఏంటంటే ఇంత చక్కగా ఒక ఆయుర్వేదికం గురించి చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయుర్వేదం అసలు పట్టించుకోవడం లేదు కదా, పట్టించుకోవడం కూడా లేదు. ఇప్పుడు ఎందుకంటే మనిషి ఖచ్చితంగా 100 ఏళ్ళు బతుకుతాడు మనం ఉండే క్రమశిక్షణలో ఉంటే. మరి ఇప్పుడు 100 ఏళ్ళు ఎక్కడ బతుకుతున్నారు? లేదు. కనుక ఆయుర్వేదాన్ని ఇంకా అమలు చేసి ప్రోత్సహించాలంటే ప్రభుత్వం పని కట్టుకొని వీళ్ళకి సహాయం చేయాల. ఇప్పుడు మాకు ఫార్మసీ ఉంది, డబ్బు లేక పెట్టుబడి లేక మేము ఎక్కువ ప్రచారం చేయలేకపోతున్నాం. మొన్న దాంట్లోనే మేము చదువుకుంటున్నాం, ఎందుకంటే పోయి అప్పులు చేసి అది చేసి బీభత్సం మాకు వద్దని. కానీ మీరు ఇలా చెప్పిన తర్వాత మరి చూస్తున్న ప్రజలు కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి మరి స్పందన అనేది కూడా అలాగే ఉంటుంది. ఫోన్ చేస్తారు రాత్రి 10 గంటలకు 11 గంటలకు కూడా చేస్తారు, ఫోన్ చేస్తారు, ఆడవాళ్ళు చేస్తారు. మాకు ఇంకోటి తాగుడు, ఈ తాగుడు మానిపించమని చాలా మంది ఫోన్లు చేస్తారు. అవును, తాగుడుకి చెప్పినాం. ఇప్పుడు మనిషి వాస్తవంగా విల్ పవర్ అంటే తన్ను తాను కంట్రోల్ చేసుకోగలగల శక్తి, ఆ విల్ పవర్ ఉండాలి. అవును, ఆ విల్ పవర్ ఉంటే ఈ మందులు మాకు ఏం అవసరం లేదు. అవును, ఏ తాగకూడదు, ఇది ఎందుకు మనకు వద్దు అనుకుంటే అయిపోయా అంతే, అట్లా చేయరు. వీడు ఏం చేస్తాడు, మందు తాగాలి, ఈ మందు తాగుతాడు, ఆ మందు తాగుతాడు, ఇవన్నీ ఏం చేయాలి, ఎట్లా మారుస్తావు? మానిపించలేదు. ఆ విల్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. చెప్పినాం సీతాఫలాకు ఉంది కదా, సీతాఫలాకు దంచి దాంట్లో పాలతత్వం దొరుకుతుంది, పాలతత్వం దంచి కలిపి దంచి దాన్ని పసరు పిండాల ఛాయ్లో కాఫీలో, వాడు చెప్పే అవసరం లే తాగిపోతుకు, ఈ ఛాయ్లో కాఫీలో పిండాల 4-5 చుక్కలు అట్లా రోజు ఒకసారి 5 రోజులు ఇయ్యాలి వరుసన. చాలా మంది మానేశారు, చెప్పినా నేను మీడియాలో చెప్పినా అదే చేస్తారు. కొంతమంది మా ఆయన ఇంకా మానలేదు, నెల వాడేనాం మానలేదు అంటే ఇంక ఏం చేయాలి, మానకపోతే. కొంతమంది మొండోళ్ళు ఉంటారు, ఈ మందు తాగుతారు, మన అది తాగుతారు, ఇది తాగుతారు, ఇవన్నీ ఆపలేం. అంత మొండి కట్టాలి, ఏం చేస్తాం మరి, ఏం చేయాలి కర్మ. మనం చెప్పాల్సింది చెప్పినాం, దాంతో మీరు బాగా కావాలనుకుంటే బాగవుతారు, బాగా మేము ఇక మేము అదే దారిలో పోతామంటే మీ ఇష్టం అటు చెప్తాను నేను. చాలా మంది చెప్పిన, చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, మా ఆయన మానేశాడు అని కొంతమంది చెప్తారు, కొంతమంది మా ఆయన ఇంకా మానలేదు అంటాడు, ఏం చేస్తాం. కానీ మీ యొక్క అనుభవంతో మీరు చెప్పే ప్రతి ఒక్క చిట్కా అనేది కూడా మాకు చాలా వాల్యుబుల్, బాగా పనికొస్తుంది. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, చాలా చక్కటి చిట్కాలు చెప్పారు. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం, ఇంకా బోల్డ్ అన్ని చిట్కాలు అనేది కూడా మీ దగ్గర నుంచి తెలుసుకుంటాం. చూసారు కదా మరి ఆయుర్వేదిక్ డాక్టర్ వెంకటస్వామి గారు మరి సార్ చెప్పిన చిట్కాల వల్ల ఎంతో మంది కూడా వాళ్ళ జీవితాలను కూడా బాగు చేసుకున్నారు. కేవలం ఇంగ్లీష్ మందుల ద్వారానే కాదు, మరి ఆయుర్వేదికం ద్వారా కూడా మరి అయితే వాళ్ళు మరి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తూ మరి ఆయుష్ను కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎవరైతే మీకు ఈ మందు కావాలనుకుంటున్నారో వాళ్ళకు సపరేట్గా కొరియర్ సర్వీస్ ద్వారా కూడా వాళ్ళైతే మందులు పంపిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఒకవేళ ఆసక్తి ఉంటే ట్రై చేయండి.
ఇది ఇవాళ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అనుకుంటే. టేక్ కేర్, దిస్ ఇస్ యువర్ చాణక్య.